నమస్కారం, విఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. పోరు మామిడి మండలం టేకూరుపేటలో టీడీపీ అధ్యక్షులు భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో. యాడికి మండల కేంద్రంలోని ఉచిత యోగా శిక్షణ తరగతులు. కేజీపురంలో మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ ప్రచారం. మోపిదేవి మండలంలోని పెద్దప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది. పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అవనిగడ్డ అభ్యర్థిగా బరిలో నిలిచిన సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావులను ప్రతి ఒక్కరూ తమకు గల విలువైన ఓట్లను సీరియల్ నెంబర్ 3లో గల సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి వారిని అత్యధిక జాతితో గెలిపించాల్సిందిగా ప్రార్థించారు. ముఖ్యమంత్రిగా మరోమారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించే సమయంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రచారంలో నేతలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు. ప్రచారంలో ఇంటికొచ్చిన నేతలకు ముఖ్యంగా మహిళలు చిరునవ్వుతో ఎదురొచ్చి మరోమారు జగన్ బాబుకి మా ఓటు అంటూ బదిలివ్వడం విశేషం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చెప్పే అబద్ధపు అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఈ సందర్భంగా ఆది రాంబాబు గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, బుల్లి గ్రామ పార్టీ కన్వీనర్ జన్యాముల రామ్మోహన్ రావు, గ్రామ సచివాలయ కన్వీనర్ కొరిపత్తి రవికాంత్ యాదవ్, సీనియర్ నాయకులు మోటుపల్లి రెడ్డమ్మలతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన కాడ నుంచి వాళ్ళ 5 డేస్ నుంచి ఇంటింట జగన్ గెలిస్తే పేదవాడు గెలిచిదే నట్టే అనే నినాదంతో 5 రోజులు చాలా ఉత్సాహంతో గ్రామస్తులు చాలా విశేష స్పందన లభించమట్టి అత్యంత ఉత్సాహంతో కూడా మా వాలంటీర్స్, మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఇలా గ్రామంలో గడప గడపకి ప్రభుత్వం చేసిన విధంగా మా కార్యకర్తలు 1కి 2 సార్లు తిరుగుతూ ప్రతి వారికి యువఎంను చూపిస్తూ మా యొక్క పథకాలని మరలా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ మా కార్యకర్తలు నాయకులు చేసిన కృషిని మా మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇలా చేస్తూ ప్రచారం నిర్విరామంగా సాగుతుంది. ఇలాంటి కార్యకర్తలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ ఎన్నికడుగేయాల్సిన అవసరం లేకుండా సాగిస్తున్న ఈ ప్రచార బేరిని మున్ముందుకు తీసుకెళ్తున్న మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నాయకుడి యొక్క దీక్షా పట్టుదలని ఎంతమంది కలిసినా ఓడించలేరు అనే పట్టుదలని ఎవరు ఆయన్ని పక్కకి తోయాలనే కోరికని ఎవరు ఇచ్చేయలేకుండా ఉండటం. ఈరోజుతో జగనన్న కోసం సిద్ధం కార్యక్రమం పెదప్రోలు గ్రామం ఇంటూ ఆమ్లెట్ గ్రామం కప్తానిపాలెం శివరాంపురం గ్రామాల్లో గత 5 రోజులుగా గడప గడపకు జగనన్న కోసం తర్వాత ఓట్లు అభ్యర్థించే కార్యక్రమంలో మాతో పాటు సహకరించినటువంటి గ్రామ వాలంటీర్లు, రిజైన్ చేసి వచ్చినటువంటి వాలంటీర్లు, అన్ని అధిన వాళ్ళ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు, మెయిన్ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనటం చాలా శుభసూచకం. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజల నుంచి అనేక స్పందన ఉంది, అశేష స్పందన ఉంది. ఎందుకంటే జగనన్న పెట్టినటువంటి సేదోడు, విద్యాదేవన, రైతు భరోసా, విద్యా కానుక, భవిష్యత్ బాగుపడాలంటే ఏను గుర్తుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పలువురు యువకులు పేర్కొన్నారు. బోపిదేవి మండలంలోని వెంకటాపురం బోడకుంట గ్రామాల్లో యువకులు బహుజన సమాజ్ పార్టీ తరఫున స్వచ్ఛందంగా ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యువకులు ఇంటింటికి తిరుగుతూ బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుంటూరు నాగేశ్వరరావును సీరియల్ నెంబర్ 2లో ఏను గుర్తుపై ఓటు వేసి అత్యధిక జాతితో గెలిపించాల్సిందిగా ప్రజలు కోరారు. మన భవిష్యత్తు బాగుపై మన ఓటు ఏనుక్కాయనే నినాదంతో బీఎస్పీ ముందుకు వెళుతున్నట్లు యువకులు తెలిపారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవరపల్లి దేవమ్మని కూడా ఏను గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. మే నెల 13వ తేదీ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఏను గుర్తుపై ఓట్లు వేసి నాగేశ్వరరావు గెలిపించాల్సిందిగా ప్రజలను యువకులు కోరారు. Yeah.
కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీ రాఘవేంద్రనగర్లో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ మరియు కార్యకర్తలు కలిసి మోడల్ ఈవీఎం ప్రజలకు చూపిస్తూ బద్వేలు నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొజ్జా రోషన్కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ రమణ మాట్లాడుతూ బొజ్జా రోషన్న బద్వేలు నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రజలు ఆయనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బద్వేలు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. చూడు ఇట్లా రెండు బాక్స్ ఉంటాయి తల్లి. ఫస్ట్ వచ్చేసి రెండో నెంబరు సైకిల్ గుర్తుంటుంది ఫస్ట్ బాక్స్ లో, దాంట్లో పుష్పం ఉండదు. సైకిల్ గుర్తుకు మాత్రం ఓటు వేస్తే ఇట్లా సౌండ్ రావాలి. ఓకేనా? ఫస్ట్ది సైకిల్ గుర్తుంది తెలుసది మీకు. కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తు వచ్చింది ఎప్పుడు ఇలా. మూడో నెంబర్ ఇంకొక బాక్స్ లో మూడో నెంబరు పుష్పం గుర్తుంటుంది అమ్మా, చెప్పాలి మనల్ని. ఈ పుష్పం గుర్తు ఎదురుగా ఓటేయాలి. ఓకేనా? ఒకటి రెండో నెంబర్కు సైకిల్ గుర్తుకు, ఇంకొక దాంట్లో మూడో నెంబర్కు పుష్పం గుర్తు తల్లి. పుష్పం గుర్తు పెట్టుకో. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని తోకలపల్లి, తిమ్మారెడ్డిపల్లి, కప్పలపల్లి, కొట్టాలపల్లి, టేకూర్పేట గ్రామాల్లో పోరుమామిళ్ళ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు భారీగా ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు. అనంతరం టేకూర్పేట వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అదేవిధంగా బద్వేలు నియోజకవర్గంలో ఓటమి అభ్యర్థి బొజ్జా రోషన్ గెలుపు ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, పరిపాలన సాగిస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ప్రజలను ఆదుకోవాలని సంకల్పంతో మేనిఫెస్టో విడుదల చేశారని, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. కమలం గుర్తుపై మీ ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో కల్పించాలని ప్రార్థిస్తున్నాం. ఇంకో విషయం మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఇంకొక ముఖ్యమైన విషయం, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అధికారంలోకి వస్తే కొన్ని స్కీములు పెట్టారా. మొదటిగా మహిళలకు 59 సంవత్సరాల ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 1500 రూపాయలు నెల ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ వచ్చి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం కార్యక్రమంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి సంవత్సరానికి 15000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 40000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు రైతు భరోసా సంవత్సరానికి 20000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది. ముస్లిం మైనార్టీ సోదరులకు 50 సంవత్సరాలకి 4000 రూపాయలు పింఛను ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకు, విధంగులకు వచ్చేసి 6000 రూపాయలు పింఛను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ వల్ల తెరవబడుతాయి. ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగులకు
చదువుకున్న ప్రతి విద్యార్థికి నెలకు 2,300 రూపాయలు వెనకడుగు ఇవ్వాల్సి సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి మన సాధారణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. జేసీ అశ్మిత్రెడ్డి ఆదేశాల మేరకు యాడికిలో చౌడేశ్వరి కాలనీ, చెన్నకేశ్వర కాలనీలో పోస్టల్ బ్యాలెట్లో ఉన్న జేసీ 1 నెంబర్ సైకిల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. అలాగే అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీనారాయణ కూడా అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ ఎమ్మెల్యేను గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వేరే ఫోటో కూడా ఎత్తల్లా రెండు వేసవి సెలవుల సందర్భంగా పిల్లలకు మరియు పెద్దలకు ఉచిత యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. యాడికి గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే యోగా అనంతరం భగవద్గీత పారాయణం చేస్తున్నారు. నరాల బలహీనత పోగొట్టుంది. ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా ఇట్లా లాగి ఇట్లా చూ కానీ ఎట్లా ఈ పుడికాయ యొక్క పొట్టనవేల్ని ఎడమ చేత్తో ఇక్కడ 2 గళ్ళతో ఇట్లా పట్టుకోవాలి. ఈ పొట్టనవేలు, ఈ పొట్టనవేలు, కాలు పొట్టనవేలు, చేయి పొట్టనవేలు ఈ భాగంలో ఉంటాయి. ఇది ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడమకాలు యొక్క బొటన వేల్ని ఈ కుడి చేతి ఏడు రెండు ఇట్లు ఉంటాయి. ఇది ఇట్లు ఇట్లా ఈ విధంగా పట్టుకోవటం ముందు ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఇట్లా ఎదికి లాగాలి. అది ఇట్లా ఈ చైన్ ఇట్లా ఎదికి లాగాలి. లాగాల బాగా లాగుతూ 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 ఇట్లా చెవు కానీళ్ళ బొట్టం వెళ్ళి ఏదైనా అక్కడ పెట్టుకోండి. ఒకలా రాదు పెరుగుతుంది. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, శరీర ఆరోగ్యం కని కని అన్న అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజీపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లి అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులను, మహిళలను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాలయను, ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లి అనురాధను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. Thank you.
وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم صل على محمد النبي الأمي وعلى آله وسلم تسليما ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا واجعلنا مسلمين لك ومن ذريتنا أمة مسلمة لك وأرنا مناسكنا وتب علينا انك انت التواب الرحيم يا الله ہم لوگ گنہگار ہیں خطا کار ہیں شیعہ کار ہیں بدکار ہیں اے مولا کریم ہم لوگ دین کے اجالے میں اور رات کے اندھیرے میں کس طرح کے گناہ کرتے رہتے ہیں اے مولا کریم ہم سب کی صغیرہ اور کبیرہ گناہوں کو معاف عطا فرما اے مولا کریم ہم سب کی خطاؤں کو معاف عطا فرما اے مولا کریم ہم سب کی لجشوں کو تو درگزر عطا فرما اے مولا کریم ابھی جو یہ محترمہ یہاں پر آئی ہیں اے مولا మనకి ఎంత ప్రయారిటీ ఇస్తుందో మీకు తెలుసు అందరికీ కూడా. దీనికైతే జగనన్న వస్తేనే ఇవన్నీ కూడా మనకి మద్దతు అవుతుంది. ఎవరికి ఏ కులానికి ఏ మతానికి ఎంత గౌరవం ఇవ్వాలో అది కూడా జగనన్న మాత్రమే అవసరం. మీరు అందరూ అది మనసులో పెట్టుకొని నన్ను ఎమ్మెల్యేగాను నాన్నగారిని ఎంపీగాను మీరు కూడా సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి. మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కొంచెం మీరు ఫోన్ ద్వారా అయినా వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి. ఎందుకంటే జగనన్న ఉంటేనే ఇదంతా కూడా మన ప్రయారిటీ మనకు దక్కుతుంది, లేకపోతే అది మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. మీరు అందరూ కూడా సహకరించాలని, రెండు ఫ్యాన్లు కోటయ్యాలని మీరు అందరూ కూడా ప్రయత్నం. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా సరే, అంటే ఎలక్షన్ కోడ్ వల్ల నేను చేస్తానని మీరు చెప్పకూడదు. అందుకని మీకు ఏ సహకారం కావాలన్నా నేను అందిస్తానని నేను ఈ మసీద్లో నేను మీకు అల్లా సాక్షిగా మీకు చెప్తున్నాను. అనకాపల్లి జిల్లా కేజీపురంలో మహాకూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ పర్యటించారు. కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ బీజేపీ కమలం గుత్తుకు ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ సైకిల్ గుత్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు ఎంతో ఎంతో అద్భుతమైన శుభమ్మ, థ్యాంక్ యూ. వీధి రేట్లకి కూడా వెంటనే పౌరిచ్చారు, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా సాగట్లు మన వీధులు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు మన గ్రామానికి విచ్చేసి మన గ్రామానికి కావాల్సిన వసతుల గురించి మన పెద్దలు ఆయన ముందు పెట్టడం జరిగింది. వాటిపై వివరణ ఇస్తూ మన గ్రామానికి అభివృద్ధికి తోడ్పడడానికి సిద్ధంగా ఉండి మన గ్రామానికి వచ్చారు. ఎన్నో ఉద్యోగ కల్పనకు కంటను కట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మన గ్రామానికి విచ్చేశారమ్మా. అమ్మలారా అక్కలారా మన గ్రామానికి విచ్చేశాడు తెలుగుదేశం రథ చక్రాలు. ఈ అవసరం కూడా అందుకని చెప్పి సార్ ఆఫీస్ గారు అది కూడా అండర్గ్రౌండ్ నుంచి కూడా సంస్కరించుకోవాలని కోరుతున్నాము. అలాగే కస్బా ధనపురం జంక్షన్ వద్ద వెంకటరామతి గుడి దగ్గర ఒక పెస్ నిర్మించాలని కోరుతున్నాము. అదే విధంగా అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ కల్పిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా అక్కడ సోలార్ కరెంట్లే నీటి సరఫరా ఉన్నది, అది ఎప్పుడు ప్రజలకు అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం కల్పిస్తారని కోరుతున్నాము. ఒక్క రెండు నిమిషాలు జనసేన ఉపాధ్యక్షుడు కాలం హరిప్రకృష్ణ మాట్లాడతాను కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మన గ్రామానికి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకుడు బండారు సత్యనారాయణ గారికి ముఖ్యంగా స్వాగతం తెలుపుతూ అదేవిధంగా మన కేజీపురానికి దత్తపుత్రులైనటువంటి రామారెడ్డి గారికి మరొకసారి స్వాగతం తెలుపుతాము. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి మన పీజీ కుమార్ గారు కూడా ఒకసారి స్వాగతం తెలుపుతాము.
అదే విధంగా ఈ రోజు మన బండారి సత్యనారాయణ గుట్టి గారికి సత్య సమావేశం ఇచ్చండి. ఈయన 4-17 మినిస్టర్ చేశారు. సభలో లాకాలు వేసి ఇండియాలో ఒప్పినటువంటి లాకాలని తీసుకొచ్చారు. అదే విధంగా పరమాణులో ల్యాబ్ ఈరోజు మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్న ల్యాబొరేటరీ తీసుకొచ్చిన ఘనత మన బండారి సత్యనారాయణ గారికి. అదే విధంగా ఎన్నో కేవలం ఈయన ఆధ్వర్యంలో కేవలం అభివృద్ధి మాత్రమే ఉంటుంది. సంక్షేమానికి 25% అంటే అభివృద్ధి 75% ఉంటుంది. ఈ యొక్క విషయం ప్రతి ఒక్క యువకుడు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థులకి గమన వృత్తికి మరియు సైకిల్ వృత్తి కూడా ఓటేసి అత్యధికమైన అభ్యర్థులతో కలిగిస్తామని కోరుకుంటున్నాం. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడిని ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణయ్యపై జరిగిన దాడిని తప్పుబట్టారు. బీసీ సంఘం మోపిదేవి మండల అధ్యక్షులు కారుమూరి శివనాగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు, బీసీ సెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు, ఎస్సీసెల్ మండల కన్వీనర్ చోడాబత్తిన పూర్ణచంద్రరావులు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్యపై కర్రలు రాళ్లతో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ సేవాదళ కన్వీనర్ బండారు సూరిబాబు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కేశగాన్ రాము, పిఎస్సిఎస్ చైర్మన్ రావి రాంప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్, యువనేత కైలా కన్నా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిపై జరిగిన దాడిని బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే బీసీ సంఘాల తరఫున మేము చేయాల్సింది చేస్తాం. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ అనే దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆర్ కృష్ణయ్య మీద మరి రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టడం అనేది సభ్యతకరం కాదు. పార్టీగా ఏదన్నా గెలవాలంటే జనంలోకి వెళ్ళి జనమును మెప్పించి జనంతో ఓట్లు వేయించుకోవాలి తప్ప ఈ విధంగా రాళ్లతో. అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు పూజలేటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద పేర్పాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగినటువంటి రాళ్ల దాడిని ఖండిస్తూ ఈరోజు మోపిదేవి మండలం బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి మీద, నిన్న తానేటి వనిత మీద, ఈరోజు ఆర్ కృష్ణ మీద ఈ విధంగా తెలుగుదేశం వాడు దాడి చేయడం వలన వాళ్ళు లబ్ధి ఏం పొందరు, బీసీలంతా జగన్ వైపు ఉన్నారనే కక్షతో. అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడి ఏరియాలో పార్టీ కార్యక్రమంలో ఎలక్షన్లో భాగంగా ప్రచార కార్యక్రమంలో ఎంపీ గారు, బీసీ నాయకుడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.